నమస్కారం. రామకృష్ణ హామ్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గమనించినట్టయితే ఇక్కడ సి అనే అక్షరంతో ఇంటి పేరుతో ఎవరికైతే మొదలవుతుందో వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ యొక్క సి అనే ఇంటి పేరు అక్షరంతో మొదలైన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు అయితే వాళ్ళ అదృష్టం తలుపు తట్టినట్టు. మరియు ఇక్కడ గమనించండి, మిథున రాశి మరియు వృశ్చిక మీన రాశుల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క సి అనే అక్షరంతో ఇంటి పేరుతో మొదలైనట్టయితే వాళ్లకు కూడా అదృష్టం తలుపు తడుతుంది. ఈ వృశ్చికము మరియు మీనము జలతత్వపు రాశులు, మిథున రాశి కూడా వాయుతత్వపు రాశి మరియు భూతత్వపు రాశులలో ఇక్కడ మనం వృషభ రాశి ఎక్కువగా మనం తీసుకోవచ్చు. మరియు అగ్నితత్వపు రాశులు వచ్చేసి మేషము, సింహం, ధనుస్సు. ఈ యొక్క మొత్తం ఉన్నటువంటి నేను చెప్పినటువంటి రాశులు అనేవాళ్ళు సి అనే అక్షరం ఇంటి పేరుతో ఎవరికైతే మొదలైతుందో వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు 2019 సంవత్సరం. దానికి తగ్గట్టుగా మీ పేరుని సరైన సంఖ్యాబలం కనుక మీరు చేర్చుకున్నట్టయితే మంచి భవిష్యత్తు అనేది కూడా మీకు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సి అనే అక్షరంతో ఇంటి పేరు మొదలయ్యే వారికి కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి, కన్యారాశుల వాళ్లకు, ఈ యొక్క తులారాశి వాళ్లకు కొంచెం ఇబ్బందులు తప్పవు. దాని నుండి బయటపడే మార్గమే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి పేరు మార్చుకోవడమే. ఎందుకంటే ఈ యొక్క ఇంటి పేరు అనేది కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద. ఇంటి పేరు వల్ల కూడా కొందరికి కొంచెం అదృష్టం ఎక్కువగా వస్తుంటుంది. పేరు మార్చుకున్న ఎడల ఆ ఇంటి పేరుకు మ్యాచ్ అయ్యే విధంగా మన పేరును మార్చుకోగలిగితే అదృష్టం అనేది కూడా మీ తలుపు తడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలనుకుంటే మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.